చెప్పినప్పుడు మ్యూట్ చేసేసుకోండి. అమ్మా ప్రైజ్ రాడమ్మా. ప్రైజ్ రాడ్ అంకుల్. అమ్మా ప్రైజ్ రాడమ్మా. ప్రైజ్ రాడమ్మా. ఓకే నిమ్మక్క స్టార్ట్ చేసేద్దామా? ఓకే ఓకే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. సంహిత ఈ రోజు ప్రే చేయమా అక్క. ప్రజల ఈ రోజు మనం శామ్ జీవనికి ఎవరికో ప్రారంభ ప్రార్థన ఇవ్వాలి. శామ్ రాలేదక్క. రాలేదా? ఆహా సరే వాడు ఇప్పుడు వస్తే అప్పుడు. ప్రే చేయండి. ఇప్పుడు మేము సండే స్కూల్ స్టార్ట్ చేసుకుంటున్నా తోడుకో అన్నండి. మేము హోంవర్క్స్ లాంటి తోడుకో ఉండండి. ప్లీజ్ మాకు జ్ఞానం తెచ్చేయండి. కరోనా వైరస్ సాయం చేయండి. అండ్ టీచర్స్ అందరికి తోడుకో ఉండండి. వాళ్ళని చెప్తుందా తోడుగా ఉండండి. ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి. దాని ద్వారా నడుచుకోవడం సాయం చేయండి. ప్లీజ్ తోడుకున్నాను తండ్రి అమ్మే. స్నేహిత్ నువ్వు కూడా చేశాను. అన్నలే మంచిది అన్నలే గొప్పదే అన్నలే సండే స్కూల్ స్టార్ట్ చేస్తున్నా మంచిగా స్టార్ట్ చేసుకోవడానికి పిల్లలందరూ చేతులు జోడించండి నాన్న. కళ్ళు మూసుకోండి. అందరు కూడా కళ్ళు మూసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ప్రభా, ఈ సమయంలో బట్టి వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా ప్రభా. మరి మేము సండే స్కూల్ ని ప్రారంభించిపోతుండగా తండ్రి మీ కృపా సన్నిధి మాతో ఉండి నడిపించండి ప్రభా. మేము ఏదైతే చేయుచున్నామో సమస్తమునైనా ప్రభా నీకు మహిమకరంగా నీకు మాదిరిగా చేయుటకు సహాయం దయచేయండి. ఇక్కడ చేరి వచ్చిన బిడ్డలందరి కొరకు వందనాలు ప్రభా. వారు నేర్చుకున్న ప్రతీది ప్రభా నీకునైనా ప్రభా చక్కగా నైనా సాక్షిగా ఉండటకు సహాయం దయచేయండి. వారి తల్లిదండ్రులు దీవించండి. ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో తండ్రి ఆరోగ్యము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలోనైనా ప్రభా నిమ్మి అక్కను శ్యామలక్కను ప్రభా ప్రత్యేకంగా మీ చేతి సమర్పిస్తున్నాం తండ్రి. బా చేసిన ప్రతి పరిచర్యలో తండ్రి కృపను అనుగ్రహించండి. లెసన్ చర్చలో తండ్రి ప్రభా నీ ఆరోగ్యం ఆయుష్ను అనుగ్రహించండి. కాపాడని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళ కుటుంబాన్ని కూడా మీరు దీవించండి. అలాగే నైనా ప్రభా శాలని బట్టి నీ కృతజ్ఞతలు ప్రభా. తన్నైనా ప్రభా పొద్దు నుంచి ఇప్పటి వరకు ప్రభా ఎన్నో కార్యక్రమంలోనైనా ప్రభా మరి చేస్తూనే ఉన్నా తండ్రి. ఆరోగ్యం దయచేయండి. బలాన్ శక్తిని అనుగ్రహించండి. ప్రతి ఒక్కటినైనా ప్రభా సకాలంలోనైనా ప్రభా చక్కగా జరుగుటకు నైనా నీకు మహిమార్థమే జరుగుటకు సహాయం దయచేయండి. నైనా మరి ఇప్పుడు మరినైనా ప్రభా మేము యాక్షన్ సంస్థ ద్వారా నేను
స్తుతించుండగా తండ్రి ప్రభా, నీకు మహిమపరచుటకు తండ్రి ప్రభా ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాయన ప్రభా. మీ కార్యక్రమం అంతట్లో మీ కృపను అనుగ్రహించండి నాయన. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మేము నైనా ప్రభా నీ యొక్క వాక్యములోనైనా ఎదుగుటకు సహాయం దయచేయమని మమ్మల్ని మేము సమర్పించుకుంటూ మీరు అక్కడ కొరకు ఎదురు చూస్తూ ఏసునామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఓకే పిల్లలు యాక్సెస్ చేద్దామా? ఓకే వచ్చేయండి, కమాన్ యాక్షన్ సాంగ్ చేసేద్దాం, దేవుని మహిమ పరిచేద్దాం, నిన్న నేర్చుకున్న పాట ఫస్ట్ చేసేద్దాం పిల్లలు. ఓకేనా? బాటలో జాడలు చూచితి నాతోనే యేసుడే నడిచే జాడలే. ఆయన ఛాయలో అడుగులు వేసితి యేసు నీ వెంబడే పయనం చేసితి. ఈ నా యాత్రలో నా పాత్రే లేదు, స్తోత్రం యేసుకే నా ప్రియ క్రీస్తుకే. ఈ నా యాత్రలో నా పాత్రే లేదు, స్తోత్రం యేసుకే సాగిపోదును యేసుతో. యేసుని అడుగులు కనుమరుగాయనే నాతోనే నడిచిన ప్రభువే ఏడని ఆయన కోసమై ఏడ్చుచు వెతికితి. యేసుని చేతిలో నేనే ఉంటిని. ఈ నా యాత్రలో నా పాత్రే లేదు, యేసు ప్రేమయే నన్నే ఎత్తుకొనే. ఈ నా యాత్రలో నా పాత్రే లేదు, యేసు ప్రేమయే చాలు నాకిదే జీవితం. లక్ష్యపు పయనము కాంక్షతో చేతును మోక్షము చేరదా యేసుతో. లక్ష్యపు పయనము కాంక్షతో చేతును మోక్షము చేరదా యేసుతో. నే నడిచే బాటలో జాడలు చూచితి నాతోనే యేసుడే నడిచే జాడలే. ఆయన ఛాయలో అడుగులు వేసితి యేసు నీ వెంబడే పయనం చేసితి. నా యాత్రలో నా పాత్రే లేదు, స్తోత్రం యేసుకే నా ప్రియ క్రీస్తుకే. ఈ నా యాత్రలో నా పాత్రే లేదు, స్తోత్రం యేసుకే సాగిపోదును యేసుతో. ఈ నా యాత్రలో నా పాత్రే లేదు, యేసుకే నా ప్రియ క్రీస్తుకే. ఈ నా యా
స్నేహం యేసుకే సాగిపోను యేసుతో. అయితే ఈ 150 రోజులు కొత్త బట్టలు ఏమైనా కేవలం జూమ్ కోసమే కొన్నావా? అంటే కొత్త బట్టలు జూమ్ కోసమే కొన్నావా? లేదా అన్ని దేవుడు అంతకు ముందే ఇచ్చినవేనా? అంటే దీనికోసమే పెట్టుబడి పెడితే దేవుడు దానికోసం కూడా నేను దీవిస్తాడని. అంటే ఎప్పుడు కొంచెం ఎక్స్ట్రా స్పెషల్గా కనబడతా ఉంటావు కదా డ్రెస్సెస్ విషయంలో కూడా. పిల్లలు అక్క డ్రెస్సింగ్ విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకుంటుంది కదా. చాలా డ్రెస్సెస్ కాలేజీలో ఉండిపోయినా చక్కగా నీట్ గా తయారవుతుంది. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకా అంటే ఒకళ్ళిద్దరు కోసం మాట్లాడుతున్నాను అంతే. దేవుని సందులో చక్కగా వీడియోలో మీరు కనబడేట్లు మీ డ్రెస్ విషయంలో కూడా అక్క ఎలాగైతే జాగ్రత్త తీసుకుంటుందో మీరందరూ కూడా చక్కగా ఒక్క గంట సేపు మీరు జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే అవి రికార్డ్ అవుతుంది కాబట్టి. ఓకేనా? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అంకుల్. రైట్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్. థ్యాంక్ యూ. రైట్ అండి. ఓకే పిల్లలు, పాట బాగుంది కదా? బాగుందా? నచ్చిందా? ఒకసారి మీ మెయిల్ చూపించండి పిల్లలు, థమ్స్ అప్ చూపించండి. ఓకే, ఈ పాట మా డాడీ అంటే రాజస్థాన్ గుడి గారు రాసిన పాట. 2012 లో చిల్డ్రన్స్ క్యాంప్ హైదరాబాద్ లో చిన్న చిల్డ్రన్స్ క్యాంప్ జరిగిందనమాట.
ఆ చిల్డ్రన్స్ డేకి సందర్భించి రాసిన ఒక చిన్న పాట అన్నమాట. 2012 లో రాశారు ఈ పాట, చాలా కాలం క్రిందట రాశారు. అయితే ఈ పాట లాస్ట్ టైం నేను కూడా ఈ పాట యాక్చువల్ గా మర్చిపోయాను, ఇప్పుడే దొరికింది నాకు. దొరికింది, పిల్లలు ఎంజాయ్ చేస్తారు అనే ఆశతో నేను కూడా తీసుకున్నాను పిల్లలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికి కూడా నచ్చింది కదా పాట? ఓ వెరీ గుడ్. ఇంకా చేద్దామా? ఓ యెస్ యెస్ జీసస్ థ్యాంక్ యూ. అన్న ప్రైజ్ తలాడా? Na 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 pilichadamu mitrulan thodukoni vachedam pilichadamu మిత్రులను తోడుకొని వచ్చేదం. యేసు మార్గానికి యేసు కౌగిలిలోకి యేసు కాపుదలకి వడి వడి చేరదము పిలిచదము మిత్రులను తోడుకొని వచ్చేదం. పిలిచదము మిత్రులను తోడుకొని వచ్చేదం. Na 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 nilichedamu prabhuni sakshiga konasagedam nilichedamu ప్రభుని సాక్షిగా కొనసాగేదం. యేసు నిత్యుడని యేసు సత్యుడని యేసు మృత్యుంజయ ప్రత్యక్ష దైవమని తెలిచెదము ప్రభుని సాక్షిగా కొనసాగేదం. నిలిచెదము ప్రభుని సాక్షిగా కొనసాగేదం. యేసు నిత్యుడని యేసు సత్యుడని యేసు మృత్యుంజయ ప్రత్యక్ష దైవమని పిలిచదము మిత్రులను తోడుకొని వచ్చేదం. నిలిచదము ప్రభుని సాక్షిగా కొనసా. ఓకే పిల్లలు, మీరు కూడా మీ ఫ్రెండ్స్ తీసుకొస్తున్నారా? మరి సండే స్కూల్ కి కొత్త కొత్త ఫ్రెండ్స్ తీసుకొస్తారా? ఎవరైతే యేసుని సొంత రక్షకునిగా అంగీకరించలేదో ఆ పిల్లల్ని కూడా ప్రభువులోకి నడిపించడానికి మనకి సిద్ధంగా ఉన్నారా పిల్లలు? మీరు కూడా అందరినీ పిలిచేయండి, యేసు గురించి చెప్పండి, యేసు ప్రేమను గురించి వివరించండి పిల్లలు. సండే స్కూల్లో ఇలాగ కూర్చోపెట్టుకొని మీరు కూడా ఎంజాయ్ చేస్తారని, దేవుని సన్నిధిలో ఎంజాయ్ చేస్తారని నేను విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ పిల్లలు. థ్యాంక్ యూ. ఓవర్ టు ప్రజల అక్క. థ్యాంక్ యూ సో మచ్ మినీ అక్క. థ్యాంక్ యూ రాజశంకర్. శ్యామక్క, మీరు క్యాటింగ్ చూసారా? చూసాను బాబో, ఎలా గెంతులు వేస్తున్నాడు. సూపర్. అదే అనుకున్నాను, మంచి నిక్ వేసుకుని ఉంటే ఇంకా బాగుండు. యూట్యూబ్ లో పాపం మధ్యలో మమ్మీ మార్చారు. క్యాతి క్యాతి అసలు వెళ్ళిపోతుంటే మధ్యలో గ్రీష్మ లాక్ వచ్చి మరి నుంచో పెట్టింది. వెరీ గుడ్ క్యాతి, వెరీ గుడ్ గ్రీష్మ. అబ్బో వావ్ క్యాతి, చాలా సిన్సియర్ గా సీరియస్ గా చూపించేస్తున్నాడు. అక్క ఈ రోజు ఏమన్నా నదులు అలా 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 ఏకమైపోయి ఏమన్నా వరదలు వచ్చేస్తాయేమో అక్క. మాట్లాడండి సూపర్ ఉంది క్యాతి, భలే చేస్తావే.
గ్రీష్మ వావ్ నీది చాలా బాగుంది. గ్రీష్మ నువ్వు పొడుగ్గా ఉంది, ఖ్యాతి నువ్వు పొట్టిగా ఉంది. సూపర్ గ్రీష్మ, గాడ్ బ్లెస్ యు. బాగుంది నాన్న. భావని గారికి ఏమైనా నీరసం ఉంటే ఈ రోజు మొత్తం పోవాలమ్మా, ఇవన్నీ చూస్తూ పోగొట్టుకోవాలి. అన్న క్లాప్స్. గాడ్ బ్లెస్ యు తల్లి, వండర్ఫుల్. బాగుంది గ్రీష్మ తల్లి, వెరీ గుడ్, వెరీ గుడ్ ఖ్యాతి. ఓ జ్యోతి కూడా అక్కడే ఉందా? ఏదో ఏడుస్తుంది. చూపించు ఏమైంది. ఏమ్మా జ్యోతి, హెడేక్ అలిగావా? పోన్లే మళ్ళా వస్తాం, లేకపోతే ఫ్రెష్ అయిపో జ్యోతి. మొహం కడుక్కొని వచ్చే. మాట్లాడరా పవని. సూపర్ ఏంజలీనా, బాగా చేసావురా, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు, చాలా బాగుంది. ఓ సూపర్ సూపర్, వెరీ నైస్. గాడ్ బ్లెస్ యు అన్నా. గ్రేస్ బ్లెస్ యు జోసెఫ్ ప్రకాష్. వావ్ సూపర్ అమ్మా, చాలా రెడీగా ఉన్నాయి అక్క, చాలా బాగుంది. వచ్చేస్తే మనకి పవని మొత్తం నూతన. పవని ఒక నోట్బుక్ తీసుకుని మొత్తం ఎన్ని నూతులు ఈ రోజు ఉంటాయో లెక్క పెట్టమ్మా, కౌంట్ చేయి. ఇప్పటికి నాలుగు అయిపోయినాయా? నాలుగు, మూడు అయినాయా? ఇక్కడ ఇప్పటికి నాలుగు, ఏడు. ఏ ఊర్లో ఉంది ఆ బావి చెప్పు, ఎవరు పేరేంటో. అన్నా గ్రేస్. సమరయ్య అక్క కాదు, సమరయ్య కాదు. సమరయ్యలోని ఏ ఊర్లో ఉంది, విలేజ్ పేరేంటి? సుకార అక్క. ఓ యెస్, వెరీ గుడ్, వెరీ గుడ్. చిన్నగా చిన్న. ఓ సూపర్ బాగుంది జోసెఫ్, వెరీ గుడ్. ప్రకాష్ వెరీ గుడ్. ప్రకాష్ బాగుంది నాన్న, బాగుంది. గాడ్ బ్లెస్ యు. బ్లెస్సీ. భలే వెరైటీగా ఉంది ఈ బావి. ఓ జీసస్ ని కూడా పెట్టారక్క, బాగుంది బాగుంది. అమ్మ పిల్ల పొడుగ్గా ఉండే పిల్లలు పొడుగ్గా చేసుకున్నారమ్మా, పొట్టిగా ఉండే పిల్లలు పొట్టిగా చేసుకున్నారు, లావుగా ఉండే పిల్లలు లావుగా చేసుకుంటారు, సన్నంగా ఉండే పిల్లలు సన్నగా. వాళ్ళ లోతులు వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నాయి. బాగుంది బాగుంది, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు ఆల్. వెరీ గుడ్ అని గ్రేస్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Very good. Wow. Very good. Super. Can you go to paper? Hey, boss. God bless you. Bondi, Nana. Bondi. God bless you. Chal baches. Praise the Lord. God bless you, Tali. Chal bondi. డ్రాయింగ్ చేసావా స్నేహి? ఓకే ఓకే ఓకే, బాగుంది బాగుంది. ప్రైజ్ ది లార్డ్. ఓ సూపర్ సూపర్,
ఓన్ గా టాచ్ చేస్తా. వెరీ గుడ్ వెరీ గుడ్. బాగుంది బాగుంది నాన్న సంగీత చాలా బాగుంది. గుడ్ 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 గాడ్ బ్లెస్ యు. బాగుంది నాన్న నైస్. ఓ చాలా బాగుంది. ప్రైజ్ లార్డ్ గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ బ్యూలా గ్రేస్. ప్రైజ్ లార్డ్. మా హోంవర్క్స్ చేసావా? వెరీ గుడ్ వెరీ గుడ్. కొంచెం కిందకి పెట్టు. ఎస్ అబ్బో బలేగుంది. బాగుంది బాగుంది. భలే ఉందమ్మా నీ హోంవర్క్. చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యు. కింద బేస్ పేపర్ కి అక్కడ ఒక అట్లా తీసుకోమ్మా. స్టిప్ గా ఉండి. ఒక కాగితం పెట్టుకున్నా కదా అలా కాకుండా ఒక అట్ట కాగితం ఊగిపోతుంది. ఒక అట్ట మీద పెట్టుకుంటే బాగుంటది. బర్త్డే కేక్ అట్టలు పారేకనా అలా పలక మీద పెట్టాగా. ఓకే రైట్ ఓకే బాగుంది. గాడ్ బ్లెస్. భానుశ్రీ. భానుశ్రీ అండ్ భాను ప్రకాష్. ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్. మీరు కూర్చొని యాక్షన్ సాంగ్ చేస్తారు. గాడ్ బ్లెస్ యు. వండర్ఫుల్. ఓకే ఓ సూపర్. పేపర్ తో చేసావా భాను ప్రకాష్? గుడ్ గుడ్. చాలా కష్టపడ్డారా. మెమరీ వర్క్స్ చదివావా మరి భాను ప్రకాష్? చదివావా మెమరీ వర్క్స్ చదివావా? అన్మ్యూట్ చేసుకో. ఓకే చదవలేదు అక్క. చదువుకోవాలి కదా మరి మెమరీ వర్డ్స్ కూడా. యాక్టివిటీ చేసినప్పుడు మెమరీ వర్డ్స్ కూడా చదువుకోవాలి. ఓకేనా? అప్పుడే నీకు చాలా బ్లెస్సింగ్స్ వస్తాయి. ఓకే ఇప్పుడు చదివేసుకో మరి. నెక్స్ట్ వేరే వాళ్ళని అడిగేలోపు చదివేసుకున్నాం. ఓకే ఓకేనా? ఓకే. గాడ్ బ్లెస్ యు. బ్లెస్ 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 బ్లెస్. ఏం చేసావు? ఐఎమ్ వెయిటింగ్. చూపించమ్మా మాకు యాంగ్జైటీ పెరిగిపోతుంది. వాటర్ డ్రాప్స్ అయితే పెట్టేసావు ఇక్కడ. ఏమోనమ్మా ఇతర టెన్షన్ పెడుతున్నారు మాకు. ఓ ఏక వాటర్ తీసుకున్నారా? ఓ బ్లెస్సి చాలా వాటర్ వచ్చేస్తున్నాయి. ఓ సూపర్. యాకోబు బాబీ అక్కడికి ఏసయ్య వచ్చారు దాహంగా ఉంది అంటే అప్పుడు సమరయ్య స్త్రీ వచ్చింది. సమరయ్య స్త్రీని ఏసయ్య నీళ్లు అడిగితే ఇచ్చింది. ఇవ్వగానే వీళ్ళిద్దరు మాట్లాడుకొని నేనే నిజమైన దేవుణ్ణి అని చెప్పగానే స్త్రీ అందరికి వెళ్ళి తను విశ్వసించి అందరికి వెళ్ళి సువార్తను ప్రకటించింది. వేరే వాళ్ళని తీసుకుపోయింది. సూపర్ 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 సూపర్. అందరూ సర్ఫ్ లిక్విడ్ కొనుక్కుంటే క్యాప్స్ వస్తాయి. వెరీ గుడ్ బ్లెస్. వెరీ గుడ్. సూపర్ బ్లెస్. సూపర్. మీ ఓన్ డ్రాయింగ్ స్త్రీ సమరయ్య స్త్రీ అందరికి ఎలా అయితే సువార్తను చెప్పిందో మనం కూడా దేవుడు నిజమైన దేవుడు అని విశ్వసించి అందరికి సువార్తను ప్రకటించాలి. వెరీ గుడ్. వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ పెద్దమ్మ. థాంక్యూ ఆంటీ. సూపర్. గాడ్ బ్లెస్ యు. బ్లెస్ తల్లి. నెక్స్ట్. థాంక్యూ అక్క. క్యాథరిన్. కేథరిన్ మళ్ళీ వచ్చేసారా?
Wow. Cool. Water can be transparent Bavi. Transparent well వస్తాయి అన్నమాట రాబోయే రోజుల్లో. వెరీ గుడ్. చిన్న బాబు. క్రిస్టియానా క్రిస్టియానా నీ పేరు ఎందుకు రాయించుకోవట్లేదు? క్రిస్టియానా పాప. అబ్బు పట్టుకుంది చూపించు చూపించు క్రిస్టియానా. వెరీ గుడ్. ఓ భలే ఉంది. వెరీ గుడ్ వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు మా బాగా చేశారు గుడ్. వెరీ గుడ్ నాన్న బాగా చేస్తా. గాడ్ బ్లెస్ యూ. ఈ రోజు బాగుంది నీ సిట్టింగ్ అంత లైటింగ్ వెరీ గుడ్. దగ్గరగా ఉంది కదా బాగుంది. ప్రైస్ లో నాన్న వస్తుంది కూడా వేసుకున్నావు. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. Happy. Praise the Lord. Bible chadava. Very good. Homework edi. Nee tagaleda nuvu. Okay. Hosanna. Hello. Hosanna. Hosanna. Hepsiba. Hosanna. హ్యాపీ డోంట్ వరీ అలా దిగులుగా ఏమి ఉండదు. రేపు పొద్దున వచ్చినప్పుడు మళ్ళీ వేరే హోంవర్క్ చేసుకుని వద్దు కానీ సరేనా. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ అరే మీరిద్దరు ప్లేస్ మార్చండిరా చక్కగానే ఈసారి కూర్చోడం. బకెట్ చూపించు ఎక్కడ దొరికింది మీకు ఆ బకెట్? ఎక్కడ దొరికింది మీకు? చాలా బాగుంది వెరీ నైస్. కిలక బావి. ఓకే సీరియస్ పెట్టేసింది అంతే. బాగుందమ్మా బాగా చేశారు. గుడ్. గాడ్ బ్లెస్ యూ. వస్తున్నా ఉందా నీకు కూడా? ఇంకొకటి వచ్చిందా? ఈ భలే దొరికినాయి బకెట్స్ మీకు. బాగుంది. వెరీ గుడ్. గుడ్ గుడ్. బాగుందా? వెరీ గుడ్ వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ బోత్. ప్రైస్ టు మీ పిండి బలేగుంది. బాగుంది నాన్న. గుడ్ గుడ్. బాగుంది చాలా బాగా చేస్తారు. జయంత ఏది ఇంకోటి? అక్క నువ్వు దగ్గరికి వెళ్ళేది ఆడవాళ్ళు కదక్క, అందుకనే ఆడవాళ్ళ దగ్గర ఉంటాయని అలా చేసాము అక్క. మీకు అర్థం అవట్లేదు. చాలా చాలా బాగుంది నాన్న. వెరీ గుడ్. సూపర్ సూపర్. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు మగపిల్లలందరూ అమ్మాయి అనుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. జీవనా ప్రశస్త. వెరీ గుడ్. ఓ దేవునికి ప్రైజ్. దేవునికి మహిమ. స్తోత్రం. హల్లెలూయా. బాగున్నాను బాగా చేస్తావు. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. గుడ్ వెరీ గుడ్. Loni and Josh. Hello. Praise the Lord. Loni. Loni and Josh. Josh. Bah, bali gunnar. Very good. Good. God bless you. Oh. Very good. Very good. Very good. Very good. Bondi Josh. Nuve chestava coloring? Oh, very good. Very good. నువ్వు ఉన్న చోట ఎప్పుడైనా చూసావా జోయల్?
నువ్వున్న ప్లేస్ ఎప్పుడన్నా చూసావా? ఒక్క బావి అన్న చూసావా? లేదా మరి ఎక్కడ చూసావు? ఎప్పుడన్నా చూసావా? ఎప్పుడు చూడలేదా? అయ్యయ్యో మళ్ళీ ఇండియా వచ్చాక చూద్దు గాని. ఓకే శిలని నువ్వన్నా చూసావా? చూడలేదా? అరే అరే ఓకే చాలా నోట్స్ రాసేసుకున్నాం. గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ శిలోని, గాడ్ బ్లెస్ యూ. ప్రైస్ లో ప్రైస్ లో జోయాష్ జోయల్ జోషువా జసింత మిస్ వీళ్ళు బిందే రెడీగా పెట్టారు ఇక్కడ. రండి 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 తొందరగా. అమ్మా లెక్క పెడుతున్నారా? కొన్ని రాసాయన మహిళలో మీ మాటల్లో వాటిలో సందడిలో పడిపోయి వచ్చింది. బాగుంది జసింత. ఎలా మోసుకెళ్ళి ఉంటది జసింత? ఆ బింది చెప్పు ఒక చూపించు ఒకసారి ఎలా మోసుకెళ్ళి ఉంటది ఆవిడ చూపించు. నించొని చూపించు నించో జసింత. బింది కనిపించదేమో అక్క. బింది ఎలా పట్టుకెళ్ళిందో చూపించు. బింది ఎక్కడ పెట్టుకో? వెరీ గుడ్ చూపించు. వెరీ గుడ్ వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు అమ్మా. అన్నయ్య లేడా? ఓకే ఓకే. ఏం జాష్వా నువ్వు కనపడలేదు? అబ్బో నగేష్ ఉన్నాడు ఇక్కడ. క్రైస్త వెరీ గుడ్. నగేష్ మాయమైపోతాడు. కనిపించాడు నగేష్ అక్కడ. ప్రేమ ఇంకొంతమంది ఉన్నారు ఇలాగా జసింత. సెలీనా ప్రైజ్ ది లార్డ్. అయ్యో సెలీనా వినిపించట్లా చెప్పు. హోగా చేయలేదు అక్క. అయ్యో ఎక్కడికి వెళ్ళా? ఏనానా ఏమైందిరా? నాకు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు హాస్పిటల్ కి వెళ్ళాను అక్క, అందుకని చేయలేదు అక్క. అవునా? ఓకే ఓకే నో ప్రాబ్లం. చేసాను అక్క. కల్పన అక్క ప్రే చేయండి అక్క సెలీనా కోసం. ఏమైందంట అమ్మా? ఇన్ఫెక్షన్ వచ్చిందంట, ప్రే చేయమంట. ఇన్ఫెక్షన్ పిల్లలు ప్రహ్లాద్ పిల్లలు సెల్ల గురించి మనం అందరం ప్రార్థన ముసుకోండి. ఐస్ బ్రే అవుతుందమ్మా మీరు చెప్పమ్మా. సర్వోన్నతుడా మహోన్నతుడా మహానుడా ధనమైన దేవాని బంగారు వందనా స్తోత్రములు చెల్లికుంటూ నమనాయ ఈ సమయం పరిశుద్ధాత్మ చిన్న బిడ్డ సెలీనాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. తన శరీరంలో నా ఎక్కడ ఇన్ఫెక్షన్ బిడ్డ బాధపడుతుందో నిఘ్న దేవుడు కనుక ప్రభు
ఆయన ప్రక్షావత్తుని కూడా ఏసేసి కలిగిన నామంలో మీరు దోర్చి వేసి మైండ్ ఆరోగ్యమును బల శక్తినిచ్చి మీరు ఎక్కల చాటును భద్రపరచమని మహోన్నతిని ఏసే పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుని నాము తండ్రి ఆమేన్ 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 గాడ్ బ్లెస్ యు సెలినా నో ప్రాబ్లం ఏసే నిన్ను తొందరగా స్వస్థపరుస్తారు అదే హ్యాపీగా కూర్చున్నా ఓకేనా రోజు ప్రేయర్ చేస్తాం ఓకే ఓకే సెలీనా నువ్వు ఎప్పుడు ఇంట్లో కూడా చెప్పులు వేసుకొని ఉంటుండు ఓకేనా నెంబర్ వన్ ఎప్పుడు పాదాలు చెమ్మగా ఉండకూడదు చెప్పులు వేసుకో ఇంట్లో తర్వాత తల స్నానం చేసిన వెంటనే తుడిచేసుకోవాలి హెయిర్ డ్రైయర్ ఉందా మీ ఇంట్లో హెయిర్ డ్రైయర్తో వెంటనే డ్రై చేసేసుకోవాలి తల తడిగా ఉండనివ్వద్దు ఓకేనా అప్పుడు తుమ్ములు ఎక్కువ రావు ఈ రెండు నువ్వు ఎప్పుడు కూడా పాటించాలి తల ఎక్కువసేపు తడిగా ఉండకూడదు వెంటనే తుడిచేసుకోవాలి హెయిర్ డ్రైయర్తో డ్రైవ్ చేసుకోవాలి ఎప్పుడు చెప్పులకి పాదాలకు చెప్పులు ఉండాలి ఓకేనా రైట్ రైట్ అమ్మా రైట్ అమ్మా బాయ్ బాయ్ కిందకి పెట్టు ఎస్ ఎస్ గుడ్ 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 నాన్న బాగుంది బాగా చేసు Very good. God bless you. Very good. Praise the Lord. Praise the Lord, Tali. God bless you. Priscilla Persis. Praise the Lord. Very good. God bless you, Tali. Wonderful. very good bond nana praise the lord baache sir god bless you good next akka praise the lord Rachel very good చాలా బాగుంది రే చాలా బాగా చేసావు ఓ ఏంటమ్మా అక్క నా చెవి నొప్పి తగ్గిపోయింది అక్క ఓ ప్రైజ్ గాడ్ సడన్ గా ఒక డాక్టర్ కనిపించారు అక్క నెట్లు ఎత్తుంటే దూరమే గానీ వెళ్ళాము చెవునంతా క్లీన్ చేస్తారు ఎస్ఐ హెల్ప్ చేశారు నీకు డాక్టర్ అంకుల్ని ఎస్ఐ పంపించారు నీ దగ్గరికి కదా ఎస్ఐ థ్యాంక్స్ చెప్పావా మరి చెప్పానక్క వెరీ గుడ్ అదే చాలా బాగా చేసావు అదే నువ్వా కాదా అనుకుంటున్నా కానీ బాగా చేసావు నేను చూసాను వెరీ గుడ్ బ్లెస్ యు నాన్న దేవునికి మహిమ కలుగును గాక నీ ఫోన్ అడ్డంగా పెట్టు హారిజాంటల్ గా పెట్టు తిప్పు ఫోన్ తిప్పు అలా ఉంచు
గాడ్ బ్లెస్ యూ తెలి హోంవర్క్ కూడా చాలా బాగా చేసావు గాడ్ బ్లెస్ యూ నాన్న థాంక్స్ యు అక్క షిత అండి షిత ప్రైస్ లార్డ్ గాడ్ బ్లెస్ యు తెలి వండర్ఫుల్ పలే ఉన్నారు ఎక్కడ చెప్పింది ఎంత పడవ ఉందండి బావి అరే ఎంత లోపలికి వెళ్ళినా ఎంత వచ్చిన అయ్యో ఊర్లో చాలా అలాగే ఉంటది అక్క బావి అంటే అంత నేల నుంచి పైకి అంత ఎత్తు ఉండవు కదా బాగుంది నాన్న చాలా బాగుంది బాగా చేశారు పిల్లలు వెరీ గుడ్ చెప్పండి అక్క మా పెద్దమ్మ పెద్దమ్మ వాళ్ళ గురించి ప్రేయర్ చేయమన్నాం కదా అక్క అయితే మధ్యాహ్నం ఫోన్ చేసి అడిగితే నెగిటివ్ వచ్చింది అన్నారు మన సండే స్కూల్లో వెంటనే ప్రతి ప్రార్థన వేసే వింటున్నారు అనేది మీకు అర్థం అవుతుందా పిల్లలు పిల్లలకు చేసిన ప్రార్థన వేసేకి ఇష్టం కదా అందుకే వెంటనే వేసే జవాబిస్తున్నారు పిల్లలు మీరు కూడా అందరి గురించి చెయ్యాలి రూత్ ఎంజాయ్ ప్రైజ్ లో ఏం సార్ మీ దగ్గర ఉందా రూత్ బాబు ఉందా జాయ్ బాబు ఉందా తవ్వి తవ్వి ఉన్నాడా మలిసిపోయాడమ్మా తవ్వి తవ్వి మలిసిపోయాడు ఇంకా మేకప్ లోనే ఉన్నాడు నడడానికి చిన్న టవల్ కడితే కట్టండి ఒకసారి రూత్ ఎంజాయ్ మమ్మీ ఓ టవల్ కట్టండి వండడానికి ఏసై అక్క ఏసై లాగా చెయ్యండి ఇక్కడ ఇక్కడ సమరైజ్ త్రీ అన్నమాట రూత్ ఏసై అనమాట అలా చెయ్యండి అక్క అది అక్క నడడానికి నడడానికి నడు నడు అది నుంచో నుంచో ఒకసారి నువ్వు బిందు పట్టుకో కష్టపడి తవ్వాడు అనమాట ఇంకా కిందకి పెట్టుకో ఎన్ని రోజులు పట్టింది నువ్వు బావి తవ్వడానికి ఓకే తవ్వేశాడు మనోడు తవ్వేశాడు బావి వచ్చింది అక్కడికి ట్రాన్స్పరెంట్ బావి చాలా బాగుంది బాగుంది వెరీ గుడ్ నాన్న మీ హోంవర్క్స్ కూడా చాలా బాగుంది డ్రాయింగ్ బాగా చేస్తున్నారు గుడ్ ప్రైజ్ లో బాగుంది బాగుంది చాలా బాగుంది అప్పో నీ మళ్ళీ ఆన్లైన్ క్లాసెస్ ఏ క్లాస్ అమ్మా నువ్వు ఇప్పుడు ఫస్ట్ క్లాస్ కి వెళ్ళావా తమ్ముడికి కూడా ఆన్లైన్ క్లాస్ ఉన్నాయా అబ్బా అదృష్టవంతుడు అమ్మా నోతులు అయితే లెక్క పెట్టలేదు రేపు యూట్యూబ్ లో చూసి లెక్క పెట్టి చెప్పాలి అది వీడియో ఒకటి ఉంది కదా మనకి అమ్మా అయితే పావనికి చిన్న తెలుగు క్వశ్చన్ అమ్మా సింగిల్ ఏమో నుయ్యి కదమ్మా సింగిల్ ఫ్లోర్లు ఏంటి నూతులు పొయ్యి పొయ్యి సింగులర్ కదమ్మా మరి ఫ్లోర్లు ఏంటి
పోతులు పోతులు పొయ్యిలు అంటే అవునాయి నెయ్యి నూతులు అవుతాయి అని పొయ్యి పోతులు అవుతా పోతులు గోతులు అంటే ఇవి డిగ్గింగ్ అంటే ఇంకోటి గొయ్యి గొయ్యి గోతులు అవుతుంది గొయ్యి గోతులు నెయ్యి నూతులు అవుతాయి అని పొయ్యి పోతులు అవుతాయి ఓకే రైట్ పిల్లలు ప్రార్థన చేద్దాం అందరు మన రూతి కొరకు ప్రార్థన చేద్దాం అందరూ కళ్ళు మూసుకోండి చేతులు జోడించు మహోన్నతుడా సర్వోన్నతుడా స్తోత్రాలు నాయన ఇదిగో ప్రభా నాయన ఇదిగో ప్రారంభం నుంచి ఇప్పటి వరకు నాయన తోడుగా ఉన్నారు ప్రభా బిడ్డల హోమ్వర్క్స్ విషయంలో నాయన కృప చూపించారు వందనాలయ్యా ఈ సమయంలో నాయన మా చిన్న బిడ్డ రూతి విషయమే మీ పాదాల చెంతకు వచ్చామయ్యా ఇదిగో ప్రభా నాయన చిన్న బిడ్డలందరికీ ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి ప్రభా అటు రీతిగానే నాయన రూతికి కూడా క్లాసెస్ జరుగుతుండగా పరిశుద్ధాత్ముడ జ్ఞాపకం చేసుకునండి ప్రభా అయ్యా బిడ్డ ఎంతో అర్థం కావట్లేదు అని అంటుంది నాయన అయ్యా దయతో జ్ఞప్తికి తెచ్చుకునండి నాయన బిడ్డకు అర్థమగు రీతిలో ప్రభా నాయన టీచర్స్ కూడా నాయన చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి సహాయం చేయండి నాయన మంచి జ్ఞానాన్ని వారికి మీరు ఇవ్వండి ప్రభా అటు రీతిగానే బిడ్డ కూడా చక్కగా కుదురుకలిగి కూర్చొని ఆ క్లాసెస్ అన్ని విని నాయన అర్థం చేసుకోవడానికి నాయన మీ మంచి జ్ఞానాన్ని నాయన అయ్యా బిడ్డపై మీరు ఉంచమని నాయన మీ జ్ఞానంతో తెలివితో వివేచనతో బిడ్డను నింపమని నాయన అయ్యా ఇదిగో యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. రూత్ నీకు ఏసే హెల్ప్ చేస్తారు ఓకే రూత్ హ్యాపీయా నువ్వు కూడా వినే ముందు ప్రేయర్ చేసుకొని అప్పుడు విను క్లాస్ ఓకేనా ప్రైజ్ లార్డ్ జాయ్ బట్లే గుందరా నీ ఫేస్ నిమ్మక్క మాట్లాడిందా నీతో పచ్చి కొట్టిందంట నో జాయ్ నో ఓకే మా జాయ్ యాకో అయిపోయాడు మంచి బావి తవ్వేశాడు God bless you, Joy. Abba, sick bird got it. Praise the Lord, Samhita. Samhita. Very good. John spelling wrong, so Nana. Okay, check this. Okay, na? Okay. Okay, good. Akkaleda? రియా ఏం దెబ్బలాడుకుంటున్నారు ఇద్దరు బావులు తవ్వలేదా మీరు అన్ని కలర్ పేపర్స్ ని పట్టుకుని కట్ చేస్తుంది అక్క వీటితో బుక్ చేస్తాను ఇప్పుడు కాదు సండే స్కూల్ అయిపోయినాక చేసుకోవాలి మమ్మీ హెల్ప్ తీసుకుంటుందా అయ్యో ఇంకెప్పుడు లాక్కోకు శాన్వి లాక్కోకు మమ్మీకి చెప్పు అమ్మకి చెప్పినా కానీ చెల్లి ఇంకా వినట్లేదు అక్క ఎక్కడ దాసినా ఎల్లి తీసుకొచ్చేస్తుంది ఏం రియా చేసేటప్పుడు పేపర్స్ ఉండవు కదా నాన్న అప్పుడు యూజ్ చేసుకోవాలి కదా ఇప్పుడు దాచి పెట్టేసుకో ఓకేనా ఓకే ఓకే రియా మన ఫ్రెండ్స్ కదా చెప్పిన మాట వింటాం కదా మనం అలాంటి చెడ్డ పనులు చెయ్యం కదా రియా చెప్పు ఒకసారి హ్యాండ్స్ అప్ నీ థమ్స్ అప్ రైజ్ ఒకసారి రియా మనం ఏసేకి ఇష్టమైన పిల్లలం కాబట్టి చెడ్డ పనులు మనం చేయనే చెయ్యము అలా చేసిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారని నేర్చుకున్నాం రియా బాబోయ్ భయంకరమైన నరకానికి వెళ్ళిపోతుంటారా నో అక్కడికి వెళ్ళొద్దు మనం ఎక్కడికి వెళ్ళాలి ఏసే దారిలో మనం వెళ్ళిపోవాలి సరేనా ఈ రోజు నుంచి రియా ఎంత మంచిగా ఉంటుందో చూద్దామా చూస్తాం రేపు చూస్తాం రేపు తెలుసుకోండి రియా చెప్తా చూడు రేపు శాన్వి ఏదో చెడ్డ పని చేసినా చెప్తారు చూద్దాము ఎవరు చెడ్డ పని చేశారు ఎవరు మంచి పని చేశారు రేపు తెలుస్తారు రియా చూడు అక్క నువ్వు గమనిస్తా ఉండు శాన్వి నువ్వు చెల్లిని గమనిస్తా ఉండు ఓకేనా అది కూడా పేపర్ తో చాలా బాగుంది టీ కప్ ఆహా టీ కప్ అంట అక్క
చాలా బాగుంది ఎగ్జిబిషన్. వెరీ గుడ్ షారోన్. నిజంగా షారోన్ నువ్వు సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ కి వస్తున్నావా? షారోన్ ఒకసారి మొహం చూపించు తల్లి. టీచర్ ట్రైనింగ్ కి వస్తున్నావా? రావట్లేదా? టైం ప్రాబ్లమా? నెట్ ప్రాబ్లమా? ఏంటి నీకు, నీకున్న ప్రాబ్లం ఏంటి రాకపోవడానికి? ఏజ్ ప్రాబ్లమా? చిన్నది పిల్ల. అదే తెలుసు, ఎయిత్ క్లాస్ అనుకున్నాను. ఏజ్ ప్రాబ్లమా అని. ఎయిత్ క్లాస్. ఓకే ఓకే. నువ్వు సండే స్కూల్ చెప్తున్నావా? నువ్వు నీ చర్చ్ లో చెప్పట్లేదా? మమ్మీ చెప్తారు. ఓకే సరే నాన్న, చాలా బాగా చేశాను. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు తల్లి. Shirley and Susan. Very good. Bless you, Tammy. Super. Wonderful. Very good. Oh, bottle ne sagam chesindi appu. Very good. Very good, Shirley. Chala baa chesaru ara. Me ideas baagunnayi andariki. నువ్వేం చేస్తావు చూపించేసరికా? ఇది బాటిలేనా? ఓకే, పైదేమో సుజాన్ కింద షెర్లీ. భలే తీసుకున్నారు, ఒకటే బాటిల్. వెరీ గుడ్, బాగుందా? ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. స్తుతి ప్రేయర్ అప్పుడు భలే కళ్ళు మూసుకుంది, చేతులు చక్కగా జోడించింది. వెరీ గుడ్ నాన్న, చాలా బాగా ఫాలో అయ్యింది. వెరీ గుడ్ స్తుతి. సన్నీ, సోనీ. సన్నీ అండ్ సోనీ, ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తావు చెప్పు నువ్వు, తర్వాత హోంవర్క్ గానే. బాగుంది నానా, ఏమైంది? వాక్యం చదవలేదమ్మా. ఎందుకని? టైం లేదా? వద్దునవా ఎక్కువసేపు? లేట్ గా పోంచేస్తావా? ఎందుకు చదవలేదు మరి? నీ మెమరీ వర్క్ సరేవా? కనీసం నీ మెమరీ వర్క్ చదివితే సరిపోతుంది నానా. ఏ సరేనా, రెండు చేతులు ఇలా చూపిస్తే ఎంత ఇష్టమో ఏసైకి చెప్పలేం. అప్పుడు అట్లా బ్లెస్సింగ్స్ వస్తా ఉంటే ఇలా మన మీదకి అనమాట. సరేనా, ఏ ఒక్కటి మిస్ అయిపోయినా అస్సలు బాగోదు, సగం వస్తే సగం పోతా ఉంటాయి. సరేనా, మరి చదువుదాం. మెమరీ వర్క్ చదవండి చాలు మీరు రోజు కూడా, అదే వాక్యం. ఓకేనా? మీ బైబిల్ ఓపెన్ చేస్తే చాలు. అందులో నీకు బాగలేదా? ఓకే నాన్న, ప్రయత్నిద్దాం. మనం బైబిల్ అలా ఓపెన్ చేస్తే చాలు. అందులో ఉన్న ఏమైంది? మీరు రాలేదా? ఓకే నాన్న, ఏదో రకంగా గ్రూప్ లో నన్ను చూసుకుని మెమరీ వస్తే రాసేసుకోండి, చదివేసేయండి చాలు. వెరీ గుడ్ నాన్న. ఓకే నాన్న, బాగుంది. ఏదో రకంగా మీరు వచ్చినా రాకపోయినా బైబిల్ మాత్రం చదవాలి కాబట్టి రేపు నుంచి చదివేద్దాం. సరేనా? ఖచ్చితంగా వాక్యం చదవాలి, ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. వెరీ గుడ్, చేస్తున్నాడు. నాకు టైం అయిపోయినది. గాడ్ బ్లెస్.
ఏం చిన్న మిన్ని రానట్నావాడు గుడ్ గుడ్ బాగుందన్న బాగుంది మెర్సీ కృపా థ్యాంక్ యూ అక్క గుడ్ గుడ్ బాగుంది నీ వర్క్ గాడ్ బ్లెస్ యు ఓకే నెక్స్ట్ ప్రైస్ తిలాడు నాన్న ప్రైస్ లో నాన్న ఇంకెవరిదైనా హోంవర్క్స్ మేము చెక్ చేయలేకపోతే ఒకసారి మీ కెమెరా ముందు పెట్టండి ఏం చేయాలి చూడలేదమ్మా ఎందుకు ఆడెందుకు లేట్ అయిపోయాడు సూపర్ 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 ఎక్సలెంట్ జ్యోతి సూపర్ హలో జోయ్ హోంవర్క్ చూపించినా ఓకే వెరీ గుడ్ Angel, wow, very good. Bible chadukuntunna, pray chestunna, very good, Nana. Late ga join ayyamme ee roju? Padukunnava? Homework cheyaleda? Em paravaledu. Memory verse rastunna kada, chaalu, good boy. Very good. Good. Cheppu, unmute chesko. డాడీకి బాగోలేదు బాడీ పెయిన్స్ బాడీ పెయిన్స్ అన్ని వస్తున్నాయి అందుకే హోంవర్క్ చేయలేదు సరే అక్క ఆల్రెడీ టైం అయిపోయింది ఇంకెవరైనా ఉన్నారా చూడండి ఎవరు లేరు మాక్సిమం అయిపోయింది రిషిత నిషిత హ్యాండ్ రైస్ చేస్తున్నారేనా అక్క అబ్బో అదే వీళ్ళంతా లైవ్ చేస్తారు వెళ్ళి బాగుంది సంతోషం అందరు చాలా 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 బాగా చేశారు మీ అందరు కూడా సూపర్ సూపర్ గా చేశారు నాన్న గాడ్ బ్లెస్ యూ ఎంజాయ్ మీ డాడీ గురించి కూడా మనందరం ప్రయత్నిద్దాం లాస్ట్ లో మరొకసారి
లెసన్ అయిపోయినవంటే అదే ముగింపు ప్రార్థన. ఓకేనా? అలా మనం చేసుకొని ముందుకు వెళ్ళిపోదాం. ఈ రోజు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్దాం. నిన్నటి చక్కటి విషయాన్ని ఆయన రక్షకుడైన ఆయన తెలుసుకుంది, అందరికి చెప్పింది. మనం కూడా ప్రతిరోజు వాక్యం విందాం, ఆయన ఎలాంటి దేవుడు అని మనం తెలుసుకుంటాము. ఆ దేవుని గురించి మనం అందరికి తెలియ చెప్పాలి పిల్లలు, సరేనా? ఇంకొక విషయం చాలా విచారకరమైన సంగతి ఏంటి అని అంటే, ఇన్ని రోజులు మనం వాక్యాన్ని వింటున్నాము, మరి నేర్చుకుంటున్నాము, చదువుతున్నాము, కానీ ఒకటి బూజు పట్టిన బైబిల్ అని నేను ఒకసారి మీకు లెసన్ చెప్పాను పిల్లలు, మీకు గుర్తుందో లేదో. అది ఎందుకు బూజు పట్టింది అని అంటే, అది అశ్రద్ధ వల్ల, బద్ధకం వల్ల అని మనం కొన్ని విషయాలు అక్కడ నిర్లక్ష్యం వల్ల నేర్చుకున్నాం కదా. అది మీలో ఉందేమో, ఈ రోజు దాన్ని తీసేసుకుందాం. ఎందుకంటే మనం వాక్యం చదవకపోతే మనం దేవుని పిల్లలము కాదు, ప్రార్థన చేయకపోతే మనం దేవుని పిల్లలము కాదు. నామకార్థ క్రైస్తవులుగా మనం ఉండిపోతాం. మనందరం కూడా ప్రతిరోజు దేవుని పిల్లలుగా మనం ఇక్కడికి వచ్చాం కాబట్టి, ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నాం కాబట్టి పిల్లలు చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు చూపిస్తా ఉన్నారు కాబట్టి, ఈ రోజు గురించి నేను మాట్లాడట్లా, అన్ని రోజుల గురించి ఒక్కొక్కరి గురించి నేను చూస్తూ ఉన్నాను కాబట్టి ఈ రోజు చెప్పాలనిపించింది. నేను చెప్తున్నాను, రేపటి నుంచి ప్రతి ఒక్కరు కూడా నేను స్ట్రాంగ్ గా చెప్తున్నాను, మీరు 2 వేళ్ళు ఇలాగే చూపించాలి, ఎక్కడ కూడా మిస్ అవ్వకూడదు. నేను ఈ రోజు మీ మమ్మీ డాడీతో ఎంత ఎలా మాట్లాడుతున్నారో, ఏసైతే మీరు మాట్లాడాలి, ఏసై మాటలు మీరు వినాలి. మమ్మీతో మాట్లాడి మమ్మీ చెప్పిన మాట వింటున్నారు, అలాగే ఏసైతో మాట్లాడాలి, ఏసై చెప్పిన మాట మీరు వినాలి, అంతే. అది కండిషన్ పిల్లలు, సరేనా? అందుకు లోబడిన వాళ్ళందరూ కూడా నీల్ డౌన్ చేయండి, చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యం నేర్చుకుందాం. నేను ఈ రోజు నుంచి మమ్మీ డాడీ మాట ఎలా వింటున్నానో, వాళ్ళతో నేను ఎలా మాట్లాడుతున్నాను, అలాగే నేను ఏసై మాటలు వింటాను, ఏసైతే నేను మాట్లాడతాను అనుకున్న వాళ్ళందరూ కూడా నీళ్ళ చేయండి, 2 చేతులు జోడించండి, మీ కళ్ళు ఉంచుకొని ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతురా, మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఇంతవరకు ఈ కార్యక్రమం అంతట్లో కూడా మీరు మాకు తోడుగా ఉన్న తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. జోయిలల మరి వాళ్ళ డాడీని బట్టి బాడీ పెయిన్స్ సఫర్ అవుతుండగా తండ్రి, మీరు మూర్తి బాగు చేయని అడుగుతున్నాం. అలాగే ఇప్పుడు మీ కార్యక్రమంలోకి వాక్యం నేర్చుకుని వచ్చుండగా తండ్రి, మీరు మాకు సహాయం చేయండి, పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేయండి, శిలువచారణను మరుగుపరచండి. మరి వచ్చిన బిడ్డలందరూ కూడా వాక్యాన్ని చక్కగా అర్థం చేసుకుని తన వారి హృదయంలో వాటిని భద్రపరచుకొని వాక్యానుసారం నడిచుటకు సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. క్రైస్తలాడి పిల్లలు, గాడ్ బ్లెస్ యు. చాలా చాలా సంతోషం. మీ అందరి దగ్గర వర్క్ బుక్స్ ఉన్నాయా? మీ పెన్ ఉందా? మీ బైబిల్ ఉందా పిల్లలు? సరే, మరొకసారి మొన్న మనం ఒక ప్రశ్న అడిగాను, కొంతమంది చెప్పారు, కొంతమంది చెప్పలేకపోయారు. చరిత్ర గ్రంథాల్లో మొదటి పుస్తకం పేరేమిటి? చరిత్ర గ్రంథాల్లో, పాత నిబంధనలో ఉన్న చరిత్ర గ్రంథంలో మొదటి పుస్తకము పేరేమిటి? నువ్వు కాదు, ఇంకెవరైనా చెప్తారు చెప్తాను. జాయల్ చెప్పు, జాయల్ చెప్తున్నారా? చెప్పి బ్లెస్ గట్టి చెప్పు. తెలిసిన వాళ్ళే చెప్పేస్తే అలాగా బ్లెస్సింగ్, కొంచెం తెలియని వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేయాలి కదా, అందుకని అడుగుతున్నాను. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ బ్లెస్ అక్క, ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యూ. ఇంకా ఏం చేసి పాపం, అదే అన్నిటికీ ఆన్సర్ చెప్తున్నాను, నోరు మూసేస్తున్నాను రోజు, కానీ మరి తప్పదు కదా కొన్ని ఇవ్వాలి ఇవ్వాలి. మీరందరూ కూడా ప్రేయర్ చేయండి మరి. ఓకే, ఈరోజు అయితే ఈరోజు మీ అందరి చేతులు బైబిల్ ఉన్నాయనుకుంటున్నాను. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా మీ మీ వాక్య గ్రంథాన్ని తెరవండి. యెహోషువా 22:8 చదవండి, అందులో ఉన్న వస్తువులు మీరు తీసుకొని రండి. యెహోషువా 22:8 మీకు ఏది దొరికితే అది పట్టుకొని రండి పిల్లలు. ఎవరు ఫస్ట్ చూపిస్తారు? 22:8 ఇంక నేను చెప్పను. ఎవరు ఫస్ట్ చేస్తున్నారు? శ్యామక్క, పావని అక్క, అరే నువ్వు ఒక పేజీ చూడమ్మా. చూస్తున్నాను అక్క. సెలీనా తీసుకొచ్చింది అక్క వెండి. చూపించేస్తుంది ఏంటో సెలీనా చూడు. సెలీనా ఆవని గారు, అబ్బో సోనియన్ సన్నీ, ఎవరు రిషిత, నిషిత,
అమ్మో ఎంత బాగున్నాయో. ఓకే అందరు భలే భలే చెప్పారా, ఇప్పుడు తెలిసిపోద్ది ఎవరి ఇంట్లో ఎంత దొంగడు తెలిసిపోతారు, ఒక దాచిపెట్టేయండి. ఓకే చాలా బాగుంది. అరే ప్రశస్త వాళ్ళు బాగా తెచ్చారు, కొత్త బట్టలు తీసుకొచ్చారు. ఓకే నాన్న చాలా చాలా బాగుంది. మా బ్లెస్సింగ్ చోట్లదాన్ని సౌండ్ చెప్పాను చెప్పాను బ్లెస్సి చెప్పాను రెండోది నీ పేరే చెప్పాను. ఓకే పిల్లలు చాలా బాగా దాచిపెట్టండి, అవన్నీ దాచిపెట్టండి, అన్ని దాచిపెట్టి మమ్మీకి ఇచ్చేసాను, అన్ని ఒకసారి మమ్మీకి ఇచ్చేయండి పిల్లలు. వెరీ గుడ్, అందరు చదివారు వాక్యాన్ని, అది కావాలి పిల్లలు. ఎందుకు ఈ గేమ్ అని అంటే పిల్లలు, మీరు వాక్యం చదువుతారని చదివించడం, సరేనా? వాక్యం చదవడం అందులో ఉన్నది ఏంటో మీరు గ్రహించి అర్థం చేసుకుంటున్నారు పిల్లలు. దేవుడు మీకు అలాగే సహాయం చేస్తున్నాడు, అందరి బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మీరు ప్రతిరోజు వాక్యం చదివితే దాంట్లోంచి దేవుడు మీతో మాట్లాడతాడు, అందులో ఉన్న దానిని బట్టి మిమ్మల్ని ఆశీర్వదించడం సిద్ధంగా ఉన్నాడు. ఆశీర్వాదాలు కావాలంటే మీరు వాక్యము చదవాలి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ప్రతిరోజు మీరు వాక్యం చదవాలి, ఇది కండిషన్. అంతే పిల్లలు, మీరు మిక్కిలి కలిమి గలవారే, అతి విస్తారమైన పశువులతోనూ వెండితోనూ బంగారుతోనూ ఇత్తడితోనూ ఇనుముతోనూ అతి విస్తారమైన వస్త్రములతోనూ తిరిగి మీ నివాసములకు వెళ్ళుచున్నారు కదా. మీరున్న నివాసాల్లో మీకు అన్ని సమృద్ధిగా ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లలు మనం ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాము, యెహోషువ కాలేబులు కనాను దేశాన్ని చూసి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి పెద్ద ద్రాక్ష గెలవటం మోసుకురావడం ఇవన్నీ ఒకటి 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 విన్నాం కదా పిల్లలు. చూద్దాం ఎవరు చెప్తారో, నేను అడుగుతాను, ప్రశ్న అడిగినప్పుడు చెప్పడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు, సరేనా? అయితే ఈ రోజు లాస్ట్ కి మనం వచ్చేసాం పిల్లలు. మధ్యలో ఉన్న కొన్ని పుస్తకాలు నేను, కొన్ని అధ్యాయాలు నేను వదిలిపెట్టేశాను, అవి మనకి అంతగా పిల్లలకి అవసరం లేదని నేను వదిలిపెట్టాను పిల్లలు, సరేనా? అయితే ఈ రోజు ఈ యొక్క యెహోషువ అన్ని విషయాల్లో దేవుని దేవునికి తన భారం అంతా దేవుని మీద వేశాడు. దేవుడు తన కలుగు చేసుకొని దేవుడే సహాయం చేశాడు పిల్లలు. ఇక్కడ మన లెసన్ యొక్క హెడ్డింగ్ ఏంటంటే కాపాడే దేవుడు. ఎక్కడ వ్రాయబడింది అని అంటే 22వ అధ్యాయము 19వ వచనంలో చూస్తారా మీరు, 22వ అధ్యాయము 19వ వచనంలో ఎవరు దోయల్ ఏం చూస్తాను, మీ స్వాస్థమైన దేశము అపవిత్రంగా నుండి నేడేలా, సారీ నాన్న, 24వ అధ్యాయము 17వ వచనము 24వ అధ్యాయము 17వ వచనము సారీ నేను ముందు తప్పు చెప్పాను, 24వ అధ్యాయము 17వ వచనంలో ఏమి రాశారంటే, ఐగుప్తు దేశంలో దాసుని గృహంలో నుండి మనల్ని మన తండ్రులను రప్పించి మన కన్నులు ఎదుట ఆ గొప్ప సూచక్రియలను చేసి మనము నడిచిన మార్గములన్నిటిలోనూ మనము వెళ్లిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు. చెప్పండి పిల్లలు, మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు పిల్లలు. కాబట్టి మనల్ని కాపాడే దేవుడు అని హెడ్డింగ్ పెట్టుకుందాం మనం. ఏం చెప్పండి ఈ రోజు మన టైటిల్ ఏంటి, మనలను కాపాడే దేవుడు. ఆయన కునుకడు, ఆయన నిద్రపోడు, మన ప్రతి అవసరతలో ఆయన మనకి సహాయం చేస్తాడు. ప్రతిసారి కూడా ఏ ప్రాబ్లం వచ్చినా ఈ యెహోషువ దేవునికి తన భారం అంతా అప్పగించేశాడు. దేవుడే తన ముందుండి అన్ని పనుల్లో సహాయం చేశాడు, యుద్ధాల్లో గొప్ప విజయాన్ని ఇచ్చాడు కదా పిల్లలు, అంత గొప్ప దేవుడు. అయితే చివరిలో కొంతమంది దేవుడిని ఆశ్రయించకుండా అటు ఇటు ఉంటే ఈ యెహోషువ చెప్తున్నాడు గొప్ప సంగతి, చెప్తున్నాడు ఇక్కడ 24వ అధ్యాయము 15వ వచనం ఆఖరి లైన్ లో ఏముందో పిల్లలు చూడండి, అందరు వేలు పెట్టి చూడండి ఒకసారి, 24వ అధ్యాయము 15వ వచనంలో ఆఖరి లైన్ లో అందరూ వేలు పెట్టి చూస్తున్నారా ప్రజలక్క చెమక్క, చూడండి ఒకసారి, నిజంగా వేలు పెట్టారు వాళ్ళు స్పాట్ లైట్ 24వ అధ్యాయము 15వ వచనంలో ఏం రాయబడిందో చూద్దామా. ఆఖరి లైన్ లో మీరెవరిని సేవింప కోరుకునేనను నేనును నా ఇంటి వారిను యెహోవాను సేవించదము అనేను. ఓకేనా, వెరీ గుడ్ రిషిత, వెరీ గుడ్ నాన్న. అది ఒకసారి చదవగలవా నువ్వు నిషితా, నువ్వు చదవగలవా నిషితా, నిషితా నువ్వు తెలుగు చదవగలవా, చదవగలను అంటే గనుక ఒకసారి అన్మ్యూట్ చేసుకో నాన్న, అన్మ్యూట్ చేసుకో ఒకసారి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడును తెచ్చిన ఎడల మీరు ఎవరిని సేవించదరు. ఇంకా కిందకెళ్ళి కింద లైన్ చూడు,
అక్కడే కోరుకొనినా కోరుకొనినను నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదను. ఓకే, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము అని. వెరీ గుడ్ మేడం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 50,000. వెరీ గుడ్ మేడం. మరి నువ్వు దేవుణ్ణి ఏసైనా సేవిస్తావా, లేకపోతే ఒక్కొక్కసారి అటు ఇటు వెళ్ళిపోతున్నావా? ప్రేమించాలి, ఏసైనా మనం ఆరాధించాలి కదా పిల్లలు. సరే పిల్లలు, మరి యెహోషువ అలాగే దేవుని ఆరాధించాడు, దేవుణ్ణి ప్రేమించాడు. ఒకవేళ మీరు అటు ఇటు వెళ్ళిపోతారో మేము వెళ్ళొద్దు, ఆ దేవతల వైపు మీరు చూడవద్దు, దేవుని ఆరాధించండి. మనల్ని తప్పించిన దేవుడు, మనకి విజయం ఇచ్చిన దేవుడు, ఆయన మనల్ని కాపాడిన దేవుడు, కాబట్టి ఆయననే మనం సేవించాలి అని చెప్పాడు కదా. కాబట్టి మనం ఏం చేయాలా, దాన్ని మనం యెహోవానే మనం సేవించాలి. అలా సేవిద్దాం పిల్లలు, ఒకసారి మనం చూద్దాం పిల్లలు, ఒక్క నిమిషం. ఓకే, మీకు కనిపిస్తుందా పిల్లలు? ఓకే, ఇంకా కొంచెం కెమెరా వెనక్కి పెట్టాలి. ఇప్పుడు నువ్వు అది సర్దుకో. అది అది సేమ్ అలానే ఉంచు. ఓకే ఓకే. ద హీరోస్ ఆఫ్ ద బైబిల్ జాషువా. జాషువా గురించి మనం ఇది మనం ఇన్ని రోజుల నుంచి నేర్చుకున్నాం కదా పిల్లలు. అయితే ఎవరు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారో చూద్దామా. ఈ ఇన్సిడెంట్ చూడగానే మరి హ్యాండ్ రేస్ చేయాలి, ఎవరు చూస్తారు? పావని అక్క, శ్యామక్క, ప్రజల అక్క ఫస్ట్ ఎవరు హ్యాండ్ రేస్ చేస్తారో మరి. రివ్యూ గేమ్ పిల్లలు, ఒకసారి ముందు. ఓకే బ్లెస్సీ, చెప్పే. నువ్వు కనిపించాలి మరి. అయ్యో మళ్ళీ కనిపిస్తున్నాయా శ్యామక్క క్లియర్ గా? అంటే ఇంకా దగ్గర అయిపోయినాయి మళ్ళా. అదే అది అది అందులో చేర్చాలగా. అలా వచ్చి పిల్లలు, వీళ్ళిద్దరు ఎవరు? యెహోషువ, కాలేబ్ కదా. ఒక్కసారి అది మనం పొజిషన్ లోకి వచ్చేస్తే మనకి ఇంకేం కష్టం ఉండదు. ఇంకొంచెం దగ్గర పెట్టాలి. చాలు చాలు. ఈ యెహోషువ, కాలేబులు ఏం చేశారు అని అంటే, ఆ కనాను దేశానికి వేగి చూడడానికి వాళ్ళు వెళ్ళారు కదా, అన్ని చూసాం అని చెప్పినప్పుడు. అక్కడ చూసిన తర్వాత అక్కడ నుంచి మరి ఏమేం పళ్ళు తీసుకొచ్చారు పిల్లలు? ద్రాక్ష పళ్ళు, దానిమ్మ పళ్ళు, అంజనపు పళ్ళు వాళ్ళు తీసుకొచ్చారు. అక్కడ దానికి ఏమని పేరు పెట్టారు? ఎష్కోలు లోయ అని దానికి అక్కడ పేరు పెట్టారు. వాళ్ళు మోయలేనంత బరువు కలిగిన ద్రాక్ష గెలను అక్కడ నుంచి వాళ్ళు మోసుకొచ్చారు కదా పిల్లలు. సరే, అక్కడ నుంచి వాళ్ళు ఏం చేశారో చూద్దామా. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళందరూ చెప్పారు, కొంతమంది మాత్రం ఏం చెప్పారు, అక్కడికి మనం వెళ్ళలేము, వాళ్ళు చాలా చాలా బలవంతులు, శూరులు, కాబట్టి మనం అక్కడికి వెళ్ళలేము అని చెప్తే, యెహోషువ, కాలేబులు మాత్రం ఏం చెప్పారు? దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు, మనం వాళ్ళని జయించగలము అని చెప్పారు కదా. ఎవరు చెప్పారు? యెహోషువ, కాలేబులు చెప్పారు. అయితే వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? అక్కడ వాళ్ళు అడ్డుగా ఏముందని తెలుసుకున్నావు అక్కడ? యొర్దాను నది. వాళ్ళకి అడ్డుగా ఉంది కదా పిల్లలు, ఏంటి అని అది పేరేంటి? యొర్దాను నది. వెరీ గుడ్, యొర్దాను నది. యొర్దాను నది అట్లాగా ఇలా రెండుగా అయిపోవడానికి మొదటి కారణం ఎవరు చెప్పండి? ఫస్ట్ ఏమైంది అక్కడ పిల్లలు, ఎవరు చెప్తారు? సన్వి. ఓకే ఓకే, ఎవరు? ప్రీస్ట్ ఏంటి ఆర్కుని నదిలో పెట్టేటప్పటికి ఆ నది డివైడ్ అయిపోతుంది. వెరీ గుడ్ మేడం, వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. మరి అది చక్కగా వాళ్ళు అడుగులు అందులో పెట్టేసరికి అది చక్కగా డివైడ్ అయిపోయింది కదా. అప్పుడు ఆ సైన్యం అంతా కూడా ఏమైంది, అందులో నుంచి నడుచుకొని వెళ్ళిపోయారు. ఓకే, వాళ్ళందరూ చక్కగా అందరు సైన్యం అంతా కూడా వెళ్ళిపోయింది పిల్లలు. ఆ యొర్దాను నదిలో నుంచి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు.
చక్కగా దాటుకొని ఎవరు చేశారు ఈ గొప్ప కార్యాన్ని? ఎవరు చేశారు? దేవుడే చేశారు. ఎవరి విషయంలోనే? ఈ ఇశ్రాయేలీయులకి ఎంతగానో దేవుడు సహాయం చేశారు కదా పిల్లలు. దేవునికి మహిమ కలుగును గాక. మనం కూడా ప్రతి సమస్యలో కూడా దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మనకి తప్పనిసరిగా సహాయం చేశారు దేవుడు. అయితే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చూడు కానీ మీకు ఏం గుర్తొస్తుంది పిల్లలు? చూడగానే ఏం గుర్తొస్తుంది మీకు? బలి బలర్పించు. చూడండి 1 2 12 ఉన్నాయి కదా ఇక్కడ పిల్లలు. అక్క వాళ్ళు ఎప్పుడైతే అది క్రాస్ చేస్తారో, జార్డన్ సీని ఎప్పుడైతే వాళ్ళు క్రాస్ చేస్తారో అప్పుడు వాళ్ళు గుర్తుగా 12 స్టోన్స్ ని పెడతారు అక్కడ. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ. వాళ్ళు ఏం చేశారు, యొర్దాను నదిలో నుంచి వాళ్ళు వచ్చినప్పుడు రాళ్ళను మోసుకొని అక్కడికి వచ్చారు. అవన్నీ కూడా అక్కడ పెట్టారు. గిల్గాల్కి వచ్చేసి అక్కడ ఇదో గిల్గాల్ రాశాం కదా, అక్కడ ఆ 12 రాళ్ళు నిలబెట్టారు. ఎందుకు నిలబెట్టారు అక్కడ? దేవుడు ఏమని చెప్పాడు, రాబోయే తరం వారందరికీ కూడా ఈ విషయము తెలియపరచాలని. వాళ్ళు ఎప్పుడైతే యొర్దాను దాటుకొని అందరు వచ్చేసారు, మళ్ళీ వెనక్కి తిరిగి చూసేసరికి మళ్ళీ అంతా ఏకమైపోయింది. మామూలుగా వాటర్ ఇలా 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 వెళ్ళిపోతుంది. అది చూసి వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు ఈ రాళ్ళను చూసినప్పుడు ఎవరైనా, ఏంటి రాళ్ళు ఇలాగ పెట్టారేంటి, ఇక్కడ 12 ఉన్నాయేంటి, ఏంటి కథ అని అంటే, వాళ్ళు ఏం చేయాలంటే యొర్దాను నదిలో నుంచి దాటుకొని వచ్చాము అని వాళ్ళు చెప్పాలి అందరికి. తర్వాత తరంలో అందరికి కూడా దేవుడు చేసిన అద్భుత కార్యాల గురించి వాళ్ళు తెలియ చెప్పాలని గుర్తుగా ఇక్కడ 12 రాళ్ళని అక్కడ పెట్టారు పిల్లలు. దేవుడే అక్కడ చెప్పారు పిల్లలు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అంతవరకు వాళ్ళు మన్నానే ఆహారంగా వాళ్ళు పుచ్చుకున్నారు పిల్లలు. దేవుడు వాళ్ళకి మన్నాను ఆహారంగా ఇచ్చారు. ఆకాశం నుంచి మన్నాను దేవుడు కురిపించాడు, అది ఆహారంగా వాళ్ళు తీసుకున్నారు. అయితే ఈ దేశానికి వాళ్ళు వచ్చిన తర్వాత పస్కా పండుగ ఆచరించిన మరునాడు ఆ దేశపు పంటను వాళ్ళు తిన్నారు. మన్నా అంతా ఆగిపోయింది పిల్లలు. అన్ని రోజులు మన్నా గురిసింది వాళ్ళు తీసుకున్నారు. అయితే ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ దేశపు పంటను వాళ్ళు తినడం ప్రారంభించిన తర్వాత ఆ యొక్క మన్న ఆగిపోయింది పిల్లలు. ఎప్పుడంటే పస్కా పండుగ ఆచరించి, పస్కా అప్పుడు గొర్రె పిల్లను వధ అర్పించారు కదా పిల్లలు, దాటిపోవట అని అర్థము. అప్పుడు అలాగే ఇప్పుడు ఏసే మన కొరకు గొర్రె పిల్లగా ఆయన చనిపోయారు కదా పిల్లలు. అయితే ఇక్కడ ఇది ఏంద్రం వచ్చిన 4వ అధ్యాయము 5వ అధ్యాయంలో ఈ విషయాలు రాయబడిన పిల్లలు. ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు మనకి ఇక్కడ చూడండి పిల్లలు. మరి ఒక యెహోవా యొక్క సేనాధిపతి ఇక్కడ కనిపిస్తున్నారు. యెహోషువాతో మాట్లాడుతారు. చూసిన కత్తి చేత పట్టుకొని యెహోషువాతో ఇక్కడ మాట్లాడినట్లుగా తెలుసు. నువ్వు కూర్చున్న స్థలము, నువ్వు ఉన్న స్థలం పరిశుద్ధమైనది కనుక నీ చెప్పులు తీసుకుని రా అని ఇక్కడ ఆ దూత అతనితో మాట్లాడినట్టుగా కూడా మనం చూస్తున్నాం. ఎక్కడ రాయబడింది అంటే 4వ అధ్యాయము 5వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ కూడా రాయబడ్డాయి పిల్లలు. ఇంకొకళ్ళు సమాధానం చెప్పాలి పిల్లలు. ఏంటిది ఇక్కడ చెప్పండి, ఇదంతా ఏంటి పిల్లలు? వెరీ గుడ్. ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు? ఇస్రాయల్ ప్రజలు అవుతున్నారు అక్క, 7 సార్లు తిరగమన్నారు. ఏం చూపిస్తున్నారు, నా ఫింగర్ కనిపిస్తుందా మీకు? కనబడలేదు అక్క. అంటే ఇందాక నువ్వు లేవు అందుకని తెలియలేదు. ఇప్పుడు ఉన్నావులే, ఇప్పుడు చూపించు. నేను వేలు పెట్టాను కదా ఇక్కడ, ఇక్కడ ఏదో కనిపిస్తుంది. ఇంకొకరికి ఇచ్చేయచ్చు. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్. ఇక్కడ రాహాబు ఇల్లు కదా, ఈ ఎరుకో గోడల మీద చూడండి ఎంత వెళ్ళిపోయిన గోడలు ఉన్నాయి. రోజు కూడా మనం చెప్తున్నాం కదా, ఆ పైన ఇక్కడ రాహాబు ఇల్లు ఉంది. ఇస్రాయేలీ వేగుల వారు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళని తను చేర్చుకుంది కదా. మీ దేవుడు గొప్ప దేవుడు, ఒక రోజు ఈ పట్టణం అంతా మీకు ఇచ్చేస్తాడు, అప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అని అని చెప్పింది కదా. అప్పుడు దానికి గుర్తుగా ఇక్కడ ఎర్రని దారాన్ని అక్కడ తగరు దారం అని అక్కడ కట్టింది. అది గుర్తుగా వాళ్ళు ఉంచుకున్నారు. అయితే ఏమైంది పిల్లలు, ఇక్కడ వాళ్ళు ఆ ఎరుకో పట్టణాన్ని పట్టుకోవడం కోసం ఏం చేశారు వాళ్ళు? ఓకే, వాళ్ళు వస్తున్నారు చూడండి. ఒక రోజు
బూరలు పట్టుకొని తిరిగారు. రెండవ రోజు, మూడవ రోజు, నాలుగవ రోజు, ఐదవ రోజు, ఆరో రోజు, ఏడవ రోజు, అందరు 7 సార్లు వాళ్ళు అక్కడ తిరిగినట్లుగా మనం చూస్తాం. బూరలు పట్టుకున్నారు, మందసాన్ని మోస్తూ వాళ్ళందరూ కూడా చుట్టూ తిరిగి తిరిగి తిరిగినప్పుడు అక్కడ ఎరుక గోడలు పడిపోయినాయి. ఎందుకు వాళ్ళు లోపలికి వెళ్లకుండా బయటకు తిరిగారంటే ఆ యొక్క తలుపులు వాళ్ళు బంధించేశారు. మరి ఇస్రాయేలీయులు ఎవరు కూడా లోపలికి రాకూడదని తలుపులు గట్టిగా బిగించేస్తే పిల్లలు లోపల ఉన్నవాళ్ళు బయటకు రాకూడదు, బయట ఉన్నవాళ్ళు లోపలికి రాకూడదు అని అలాగ వాళ్ళు చేశారు. అప్పుడు వీళ్ళు ఏం చేశారు, లోపలికి వెళ్ళేది ఎక్కడికి వెళ్ళేది, దేవుడే అద్భుతం చేశాడు. వాళ్ళు చుట్టూ గిరిగిరా గిరిగిరా ఈ కోట చుట్టూ తిరుగుతారు. 1, 2, 3, 4, 5, 6, 7 అని తిరిగేశారు. ఏమైంది, ఈ కోట గోడలు అన్ని కూడా కూలిపోయి పిల్లలు దేవుడే అక్కడ ఒక అద్భుతాన్ని చేశాడు పిల్లలు. నెక్స్ట్ చెప్పండి మరి, నెక్స్ట్ నిన్న తీసి మళ్ళా పెట్టు ఆ పేజ్, మళ్ళా అట్లా వస్తాం. అది అది బయటకు అలానే వస్తారు మళ్ళీ. ఓకే 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 చెప్పు. అక్క అక్కలో శబ్దమైన థింగ్స్ అన్ని దాసారు కదా అక్క. వావ్ వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు. మరి చెప్పారు కదా ఎరుకో పట్టణం శపితమైనది కనుక దాంట్లో నుంచి మీరు ఏది తీసుకోవద్దు అని చెప్పినప్పుడు ఆకాన్ ఏం చేశాడు, ఎవరికి తెలియకుండా కొన్ని వస్తువులు వెండిని బంగారమును శ్రీనారు వస్త్రమును తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎవరికి తెలియ అందరితో పాటే ఉన్నాడు కానీ తను దాచిపెట్టుకుని ఎవరికి కనపడకుండా వెళ్ళిపోయి తను గుడారంలో దాచుకున్నాడు. ఒక రోజు హాయి పట్టణాన్ని టైంకి లేనప్పుడు వాళ్ళందరూ మందసం దేవుని సన్నిధిలోకి వెళ్ళి వాళ్ళు ఏంటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు బయలుపరిచాడు కదా, మీలో ఒకడు శబ్దమైన దానిలో తీసుకున్నాడు కాబట్టి అందులోంచి మీరు ఓడిపోయినట్టు చెప్పినప్పుడు అందరూ ప్రార్థన చేస్తే ఎవరు 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 అన్నప్పుడు దేవుడు 12 గోత్రాల నుంచి అలా 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 ఒకటి 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 చూపించాడు. యూదా గోత్రంలో నుంచి తర్వాత జబ్ది జబ్ది మనవడైన కర్మి కర్మి మనవడైన ఆకాని వచ్చాడు. ఆకాని దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఏం చేశాడు పిల్లలు చూడండి, ఆ గుడారం లోపలికి వెళ్ళేసరికి తను దాచేసుకున్నాడు అన్ని వస్తువులు కనిపిస్తున్నాయా పిల్లలు మీకు? అయితే వెంటనే ఏమైంది పిల్లలు, దేవుడు ఏం చెప్తున్నాడు, వెంటనే తనని తన యొక్క సంతానం అంతటిని పశువుల్ని అన్నిటిని కూడా తీసుకొచ్చేసి మరి రాళ్లతో కొట్టి చంపేసి అక్కడ కాల్చేసి అక్కడ రాళ్ల కుప్పను వేశారు. దానికి పేరు ఏమని పెట్టారు, ఆ కోరు లోయ. ఓకేనా, ఆ కోరు లోయ అని పేరు పెట్టారు పిల్లలు. ఇది మరి ఆకాను చేసిన ఆ యొక్క శబ్దమైన దాంట్లో నుంచి ఆశపడి దొంగతనం చేశాడు. దాని వల్ల వాళ్ళు ఆ యుద్ధంలో ఆ యొక్క పట్టణాన్ని వాళ్ళు జయించలేకపోయారు పిల్లలు. అయితే దేవుని సన్నిధిలో మళ్ళీ వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళు ఒప్పుకున్నారు. అప్పుడు ఏమైంది పిల్లలు, అక్కడ గొప్ప అద్భుతం జరిగింది. ఇక్కడ మీరు హాయి పట్టణాన్ని మీరు చూస్తున్నారు పిల్లలు. ఆ చేతిలో ఉన్నది ఏంటి పిల్లలు, ఎవరు పట్టుకున్నారు అది చూద్దాం. ఎవరు చెప్తారు, కొత్త పిల్లలు ఎవరు చెప్తారు, ఇప్పటి వరకు ఆన్సర్ చెయ్యని వాళ్ళు. రూత్ అండ్ జాయ్ చెప్పినట్టున్నారు, చెప్పలేదా? అయితే వాళ్ళకి అన్మ్యూట్ చేసుకోండి, చెప్తండి. అక్క యుద్ధము జరిగే వరకు పట్టుకున్నాడు అక్క. ఏం పట్టుకున్నాడు అక్క? ఎలా చూపించాడు మీరు ఇద్దరు కూడా ఎలా పట్టుకున్నాడు చూపించండి, ఎలా పట్టుకున్నాడు. సూపర్ సూపర్ జాయిన్ కూడా పట్టుకో. వెరీ గుడ్, మరి అలా యుద్ధం జరిగే వరకు తన చేతులను శివలమును పట్టుకున్నాడు పిల్లలు. యుద్ధము యెహోవా దేవుడే అక్కడ గొప్ప ఆ యుద్ధం చేశాడు, మరి వాళ్ళందరినీ జయించగలిగాడు. మొన్న కూడా మనం చాలా హాయి పట్టణాన్ని ఎలా పట్టుకున్నాడని మనం చక్కగా నేర్చుకున్నాం కదా పిల్లలు. దేవునికి మహిమ కలిగింది కాట, చక్కగా యుద్ధంలో విజయాన్ని ఇచ్చాడు పిల్లలు. అయితే ఇక్కడ ఇంకా ఎవరు కనిపిస్తారు, ఏంటి పిచ్చి పిచ్చిగా ఉన్నారు వీళ్ళు, కప్పు కొడతా ఉన్నారు. అర్థమైందా, ఎవరు గ్రీష్మ వీళ్ళు వీళ్ళు? ఓకే అన్మ్యూట్ చేసుకోండి. చిరిగిపోయిన బట్టలు వేసుకున్నారు చిచ్చి, ఏంటి వాళ్ళు అసలు అలాగున్నారేంటి? చిరిగిపోయిన బట్టలు వేసుకొని యెహోషువ దగ్గరికి వచ్చారు అక్క. ఇంకా పాడైపోయిన చెప్పులు రొట్టెలు రొట్టెలు ఇంకా ద్రాక్ష రసం తీసుకొని వచ్చారక్క.
నువ్వు రెస్ట్ తీసుకోవచ్చు, వాళ్ళు చెప్పేస్తారు లెసన్. నువ్వు అలా పిక్చర్స్ తిప్పుతావా ఉంటే వాళ్ళు చెప్పేస్తారు. చాలా బాగా చెప్పాను, వాళ్ళందరూ మారు వేషంలో చిరిగిపోయిన బట్టలు, చెరిగిపోయిన చెప్పులు, ద్రాక్షాల చుట్టిత్తలు, ఆహారం ఎండిపోయిన ఆహారం, అన్ని పట్టిన అక్కడికి వచ్చేసారు కదా. ఎందుకు? మేము మీకు దాసులుగా ఉంటామన్నారు. అయితే సరే అన్నారు, దేవుని సన్నిధిలో ప్రమాణం చేస్తారు, ఓకే మీకు మేము ఏ హాని చేయమని. కానీ మూడో రోజుకు తెలిసింది వీళ్ళు ప్రక్కనే ఉన్న గిబియోనీయులని. అయినా కానీ యెహోషువా వాళ్ళకి ఏమైనా హాని చేశారా? పిల్లలు చేశారా? చేయలేదు, హాని చేయలేదు. ఎందుకని? దేవుని పేరట వాళ్ళు ప్రమాణం చేశారు. మనం కూడా దేవుని నమ్ముకున్న బిడ్డలం కాబట్టి మనం ఎవరికి హాని చేయకూడదు. ఎస్ అంటే ఎస్, నో అంటే నో అని చెప్పుకోవాలనుకున్నాం కదా పిల్లలు. అందుకనే యెహోషువా వాళ్ళకి సహాయం చేస్తారన్నాడు, వాళ్ళకి చేశారు. ఆ తర్వాత ఏమైందో చూద్దామా పిల్లలు. వాళ్ళతో సంధి చేసుకున్నాడు యెహోషువా. అంటే ఏంటి? సామరస్యంతో కలిసి ఉందామని చెప్పుకున్నారు. అయితే అక్కడ వాళ్ళకి ఇచ్చిన పనిష్మెంట్ ఏంటి? వాళ్ళు చేసిన తప్పును బట్టి వాళ్ళకి శాపము వచ్చింది. ఆ శాపం ఏంటి అనంటే, కట్టెలు మోసేవారు కాని నీళ్లు చేదివారు కాని వాళ్ళకి ఆ పని చెప్పారు, ఇప్పటికీ ఆ పని చేస్తున్నారు అని వాక్య గ్రంథంలో రాయబడింది పిల్లలు. ఆ చూడండి పిల్లలు, ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు మీకు? వీళ్ళందరూ ఎవరు పిల్లలు? రాజులు, ఐదుగురు రాజులు. యెరూషలేము రాజు, హెబ్రోన్ రాజు, యర్మూత్ రాజు, లాకీష్ రాజు, ఎగ్లోను రాజు. ఈ ఐదుగురు రాజులు కూడా ఏంటి, వీళ్ళు మనకి చెప్పకుండా యెహోషువా దగ్గరికి వెళ్ళిపోయి సంధి చేసుకుంటారా? వాళ్ళతో ఏకమైపోయారా? పదండి పదండి, మనందరికీ యుద్ధం చేస్తాం అనుకుని గుర్రమేసి వెళ్ళిపోయారు పిల్లలు. ఎక్కడికి వెళ్ళిపోయారు అని అంటే పిల్లలు, చూద్దామా ఎక్కడికి వెళ్ళిపోయారు పిల్లలు. గిబియోనికి వాళ్ళు వెళ్ళిపోయారు పిల్లలు. ఎక్కడ కనిపిస్తుంది గిబియోని? ఇక్కడ కనిపిస్తుంది పిల్లలు. ఈ గిబియోనికి వెళ్ళిపోయి వాళ్ళ మీద యుద్ధం చేస్తా అంటే, అప్పుడు గిబియోని పడగలెత్తుకుని యెహోషువా దగ్గరికి వచ్చేసి, యెహోషువా, యెహోషువా, మన నాయకుడైన యెహోషువా, మరి ఆ రోజు నువ్వు మాతో సంధి చేసుకున్నావు కదా, మాకు ప్రమాణం చేశావు కదా, ఇప్పుడు ఇక్కడ ఐదుగురు రాజులు మా మీదకి యుద్ధానికి వచ్చేసారు, మాకు సహాయం చేయి అనగానే యెహోషువా తన దగ్గర ఉన్న సైన్యం అంతటితో పరుగు పరుగులో వచ్చేసాడు పిల్లలు. కనిపిస్తుంది కదా మీకు, వాళ్ళందరు కూడా వచ్చేసి యుద్ధం చేస్తా ఉన్నారు. అప్పుడు మరి సాయంకాలం వేసరికి మళ్ళీ ఆపేస్తారు కదా. అందుకని యెహోషువా అక్కడ ప్రార్థన చేస్తాం, సూర్యుడా నీవు గిబియోనులోను, చందడా నీవు అయ్యాలోనులో నువ్వు ఆగిపో అని ఉంటే, అవి ఆగిపోయిన పిల్లలు చరిత్రలో మరి ఇంకెప్పుడు అలాంటి సిచ్యువేషన్ జరగలేదు పిల్లలు. అయితే చూస్తారా మీకు చందుడు, సూర్యుడు కనిపిస్తా ఉన్నాడా పిల్లలు? ఎలాగ ఆగిపోయాడు, అక్కడ యుద్ధం జరుగుతా ఉంది పిల్లలు. అయితే ఆ యుద్ధంలో చనిపోయిన వాళ్ళు కొన్ని వేల మంది అయితే, మరి దేవుడు కూడా అక్కడ ఏం చేశాడు? అద్భుతాన్ని చేశాడు పిల్లలు. మరి వడగండ్ల వర్షం చేత అక్కడ ఉన్న చాలా మందిని చచ్చి చంపేశాడు పిల్లలు. 10,000 మంది ఒకవేళ యుద్ధంలో చనిపోతే వీళ్ళతోటి, అయితే దేవుడు వడగండ్ల వర్షం చేత 20,000 మందిని చంపేశాడు. అంతగా వీళ్ళు చేతితో చంపిన దానికంటే యెహోవా దేవుడు చంపిన వాళ్ళు ఎక్కువ మంది పిల్లలు. గొప్పగా మరి గిబియోనీలకి జయాన్ని ఇచ్చిన దేవుడు, గొప్ప దేవుడు మన పట్ల ఉన్నాడు, మనకు సహాయం చేసే దేవుడు. వావ్, ఇక్కడ ఇంకా ఏయో కనిపిస్తున్నా పిల్లలు. ఈ లెసన్ ఎవరు చెప్పగలరు? 6 పట్టణాలు కనిపిస్తున్నాయి ఇక్కడ, ఏంటో మరి కదా కనిపిస్తుంది. చెప్తానంటుంది ఏంటన్నా? వెరీ గుడ్, ఆస్ట్రేలియా సిటీస్ ఆఫ్ రెఫ్యూజ్. ఓకే, యోర్డాన్ నదికి అటువైపు 3 ఉన్నాయి, ఇటువైపు 3 ఉన్నాయి కదా పిల్లలు. ఇక్కడ ఏమున్నాయి చూద్దాం. ఇక్కడ గోలాన్, రామోన్, ఎవరైనా. వెరీ గుడ్, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10,000. వెరీ గుడ్, చాలా బాగా చెప్పు. ఓకే, యోర్డాన్ నదికి ఇటువైపు 3 ఉన్నాయి, ఇటువైపు 3 ఉన్నాయి. మరొకసారి చెప్పు సెలీనా, నీ మాటే నేను ఇక మాట చెప్పాను. చెప్పండి సెలీనా, నేను ఆన్సర్ చెప్పావు. మళ్ళా చెప్పు సెలీనా, నేమ్స్ నేమ్స్ కదా, ఏం చెప్పావో చెప్పు. ఆన్సర్ చెప్పే చెప్పి ఆన్సర్ చెప్పి. 6 ఆశ్రయ పూలం లక్క. ఓకే, ఎక్కడ ఉన్నాయి? ఎందుకు ఎందుకు ఉన్నాయి? ఇప్పుడు నువ్వు చెప్పే ఆన్సర్ అదే చెప్పు మళ్ళీ. ఆపద కలిగినప్పుడు అక్కడ దాక్కోవడానికి వెళ్తారు. హత్య విషయంలో ప్రతి హత్య చేయకుండా అక్కడికి వెళ్తారు పిల్లలు. అక్కడికి వెళ్ళిన వారికి ఏ హాని కలగదు. కాబట్టి మనం కూడా మన ఆశ్రయపూర్వమైన దేవాది దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి అక్కడ ఏ కీడు హాని కలగదు. గాడ్ బ్లెస్ యు సెలీనా.
వండర్ఫుల్ ఆన్సర్. ఓకే పిల్లలు, అంటే ఇప్పుడు మన యెహోషువ నాయకుడు అన్ని విషయాల్లో మనకి సహాయం చేసే, అక్కడ దేవుడు చెప్పినట్లుగా మాట విన్నాడు. చివరిలో ఏం చెప్తున్నాడో చూద్దామా పిల్లలు. ఇక్కడ మీకు కనిపిస్తుందా, మీరెవరిని సేవింప కోరుకొని నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదము. యెహోషువ 24:15 రాయ కనిపిస్తుందా అక్క, ఫార్వర్డ్ చేయాలి. మీరెవరిని సేవింప కోరుకొని నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదము. కనిపిస్తుందా పిల్లలే? ఓకే, మరి యెహోషువ చెప్తున్నాడు ఆ మాట. మన ఇందాక కూడా అదే చదువుకున్న వాక్య గ్రంథంలో. కాబట్టి ఈ రోజు మీరు కూడా ఏం చేయాలా, మనం ఎవరెవరు ఏం చేస్తున్నాం, మనం మాత్రం దేవుణ్ణి సేవిస్తాం, ఆయననే ఆరాధన చేద్దాం, అందరికి కూడా చెప్దాం ఈయన నిజమైన రక్షకుడు, ఈయననే నువ్వు సూచించాలి, ఈయనకే నువ్వు ప్రార్థన చేస్తే నీకు పరలోక రాజ్యం వస్తుందని మన అందరికి సువార్తను చెప్దాం పిల్లలు. ఇంకా ఏమి రాయబడిందో చూద్దామా. మనము నడిచిన మార్గంలన్నిటిలో మనం వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు. నన్ను నేర్చుకున్న కదా, కాపాడిన దేవుడు అని మనం హెడ్డింగ్ పెట్టుకున్నాం కదా పిల్లలు. మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు. యెహోషువ 24:27 ఎంత చక్కగా మన యెహోషువ గ్రంథం గురించి మనం నేర్చుకున్నాం కదా పిల్లలు. మనం టైం అయింది కాబట్టి అయినప్పటికీ మనం ఫాస్ట్ గా నేర్చుకున్నాం. అంత అయిపోయింది మనం యెహోషువ బుక్ అంతటి గురించి మనం నేర్చుకున్నాం. ఈ రోజు మీ మెమరీ వచ్చే ఏంటి అని అంటే, మీరెవరిని సేవింప కోరికను నేను నా ఇంటి వారిను యెహోవాను సేవించదము. యెహోషువ 24:15 ఈ నాలుగు మాటలు అంత రాయకండి. నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదము అనే మాటలు మాత్రం మీరు రాయండి. చక్కటి ఫోటో ఫ్రేమ్ కట్టించుకుంటాం కదా చాలా మంది, అట్లాగా మీరు అది రాయండి. దాని చక్క ఫ్లవర్ తో చక్క డెకరేట్ చేసుకోండి. మీ ఇంట్లో ఎప్పుడు అది కనిపించాలి పిల్లలు, సరేనా? ఓకేనా పిల్లలు? మరి ఈ రోజు మనం చక్కని వాక్యాన్ని నేర్చుకున్నాము. దేవుడు మనకు సహాయం చేశాడు ఈ యెహోషువ గ్రంథం గురించి. మీరు ఇంకెప్పుడు కూడా మర్చిపోకూడదు పిల్లలు. ఈ లీడర్ లాగా ఆ రోజు ఈయనని దేవుడు ఎన్నుకున్నాడు, ఈ రోజు నిన్ను దేవుడు ఎన్నుకోబోతున్నాడు. అలా ఎన్నుకోవాలంటే నువ్వేం చేయాలి, ప్రతిరోజు వాక్యం చదవాలి, ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేయాలి. అలా నువ్వు చేసినట్లయితే దేవుడు నిన్ను కూడా ఒక నాయకుడిగా ఎన్నుకుంటాడు, అనేక మంది ప్రజలకు రక్షణ సువార్తను ప్రకటించడానికి సిద్ధపడుతుపోతున్నాడు. మరి అలా ప్రార్థిద్దామా పిల్లలు? అయితే అందరు ఒకసారి నీళ్ళ చేయండి పిల్లలు, ప్రార్థన చేసుకుందాం. సర్వ శరీరులకు దేవుడు అయి ఉన్న వారి తండ్రి, మీ యొక్క ఘనమైన నామనకు వందనములు, స్తుతులు, స్తోత్రము. మనం పుట్టించిన వాడు నీవే తండ్రి. మరి సృష్టి అంత నోటి మాటతో కలిగి చేసావు మమ్మల్ని. అయితే నీ చేతులతో నిర్మించిన వాడు, ఒక ప్రత్యేకమైన వారంగా మమ్మల్ని నిర్మించి నీ జీవాత్మను మాలో ఉంచిన వాడా, నీకు స్తోత్రములయ్యా. అందును బట్టి ఈ లోకంలో ఈ సృష్టి అంతటి కాదు కానీ మా సృష్టికర్త అయిన నిన్ను మేము ఆరాధించడానికి మాకు సహాయం చేయండి. నేను నా ఇంటి వాడిని యెహోవాను సేవించదు అని యెహోషువ చెప్పినట్టుగా మేమును ప్రభా అలాగనే చెప్పి అనేక మందికి నిన్ను గురించి చెప్పటకు సహాయం చేయండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించమని, మరలా రేపటి దిన మేము కలుసుకున్న పర్యంత మీరు ఎక్కడికైనా మమ్మల్ని భద్రపరచమని, ప్రతి ఒక్కరు బలహీనతను విడుదల దయచేసి సంపూర్ణ ఆరోగ్యంతో నింపమని, మా కొరకు త్వరగా రాను యేసుక్రీస్తు నామములో బ్రతిమలాడు వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోక ప్రార్థన. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses as we forgive those who trespass against us, and lead us not into temptation, but deliver us from all evil. For thine is kingdom, the power and glory forever and ever. Amen. Jyoti Telugu. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరిశుభను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి నెరవేరు గాక. మందుని ఆహారం మీరు మాకు దయచేయం, మెడల అపరాధములు చేసిన వాళ్ళని మేము క్షమించే ప్రకారం మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధంలోకి తెగ కిరణ తప్పించి రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవైనవి తండ్రి. ఆమేన్. చాలా అంకుల్ అప్పుడు చూడు ఎలా తినేస్తున్నా నాతో. మా మీరు మ్యూట్ చేసుకోండి అమ్మా. గ్రీష్మ
పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ప్రతి బిడ్డకు, వారు వారి కుటుంబ సభ్యులకు, సండే స్కూల్ టీచర్స్ కి వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ కి వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు సదాకాలంతో వెండి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. అమ్మ ప్రైజ్ రాడు.